రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ ప్రజల గల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణశాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే హిందూ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకొని బతుకమ్మ పాండవును చేసుకునే హిందువులకు నాసి రకమైనటువంటి చీరలు పంపిణీ చేస్తూ కేవలం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం కనుసైగలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నాసిరకం చెల్లించడం కాకుండా ఎటువంటి మా హిందువుల పండుగలకు అందరికీ పిలిచి మరి ఈ మెదటి ప్రజలను గౌరవించే విధంగా చీరలు పంపిణీ చేయాలి కానీ మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నా మహిళలను గౌరవించే విధంగా చీరలు ఇవ్వాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుందంటే మైనార్టీ వాళ్ళకు మేము చీరలు ఇవ్వాలని వ్యతిరేకిస్తలేము. కేవలం అటువంటి చీరలు వాళ్ళకి ఇవ్వకుండా మంచి చీరలు వాళ్ళకైతే రంజాన్ కానీ క్రిస్మస్ కానీ ఎవరి మతాల పరిపాలనగా వాళ్ళకు చీరలు పంపిణీ చేయాలి కానీ అన్ని మతాలకు హిందువుల పండుగలను అంటే దీనిలో వాటాను కూడా క్రైస్తవులకు మరియు ముస్లింలకు బతుకమ్మ చీరలను కేటాయించడం చాలా దురదృష్టకరం. అటువంటి కేటాయించకుండా అటువంటి వచ్చిన ఆ చీరలే దాసీలకు కాకుండా మంచి చీరలు ఇచ్చిన కాడికి మంచి చీరలు ఇచ్చి మా మహిళలను గౌరవపరచాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా హిందువుల పండుగలకే బచ్చాలు వినిపించడం కానీ హిందువుల పండుగలకే కరెంటు పోతులు కానీ ప్రతి ఒక్కటి హిందువుల పండుగలపైనే ఈ చిన్న చూపు చూడడం చాలా దురదృష్టకరం. ఈ ఒంటే చూపు ఒకటి పోతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం ఖాయం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒకే ప్రజా ఒకే చట్టం ఒకే దేశం అనే నిదంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో దాంట్లో సరిపోయేది చీరలు రాక అంటే ఒక ఊరికి ఒక 300 చీరలు వచ్చేది ఉంటే 150-200 వరకు పంపి ఇంకా 100 చీరలు రాకుండా షార్టేజ్ చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలను. ముఖ్యంగా గోచీరలు అంటే గ్రామాలలో ఏదైతే ఉందో ఇప్పటికీ కొంతమంది పెద్ద మనుషులు గోచీరలు అంటే 6 గజాల చీరలు కడుతుంటారు. వాళ్ళకు కూడా చీరలు రాక వాళ్ళు ఈ మామూలు చీరలు ఏదైతే మాట్లాడిన చీరలు ఇచ్చేవారు వాళ్ళు కూడా బాధపడి ఆ చీరలను అక్కడే పడేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ అగ్రహం ఆ పంచాయటువంటి వ్యక్తి మీద ఏం చీరలే బాబు మేము ముసలి మాకు గోచీరలు కావాలి కానీ ఈ చీరలద్దనే పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏదైతే దసరా పండుగ ఓన్లీ హిందువులకు మాత్రమే పంచాలి చీరలు కానీ మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ పంచుతున్నారు. మరి మైనార్టీస్కి పంచేటప్పుడు హిందువులు పంచలేరు వాళ్ళ పండుగలప్పుడు మాత్రం ఓన్లీ వాళ్ళకే వాళ్ళు ఎవరైతే మైనార్టీ ఉన్నారో వాళ్ళకే పంచుతున్నారు. క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్కే పంచుతున్నారు. మరి మన హిందువులకు పంపడం లేదు పంచడం లేదు. మరి ఇప్పుడు వాళ్ళకెందుకు పంచుతున్నారు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది. కాబట్టి ఇటువంటి చర్య ఏదైతే ఉందో మంచి చర్య కాదు. ఇది మనం ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలి. దసరా చీరలు కానీ బక్రీద్ చీరలు కానీ క్రిస్మస్ చీరలు ఇస్తే అందరి ఆడలకి ఇవ్వండి. లేకపోతే మీ మైనార్టీలకు పండుగ మైనార్టీకి ఇవ్వండి, క్రిస్టియన్ పండుగలకు పిచ్చాడు కానీ హిందువుల పండుగ తప్ప ఇలాంటి ఏది మున్సిపల్ ఎలక్షన్ దృష్టి పెట్టుకునే వాళ్ళు ఈ పరిస్థితి పంచడానికి సిద్ధపడ్డారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే రోజులలో మంచి చీరలు పంచాలని, న్యాయమైన చీరలు పంచాలని, ఈసారి కూడా చీరలు చాటేజ్ ఉంది కాబట్టి వచ్చేసారి కన్నా వాళ్ళు సక్రమంగా చేయాలని గవర్నమెంట్ సూచిస్తుంది. ఈరోజు
జగిత్యాల భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏదైతే ఉందో చీరల పంపిణీ కార్యక్రమం పైన మేము పెట్టడం జరిగింది. ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో కరెక్ట్ అయిన క్రమబద్ధీకరణ పద్ధతి ప్రకారం పంచడం లేదన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి కాదనుకుంటున్నాం. మైనారిటీలను కూడా తీసుకొచ్చి ఇందులో కూడా చీరలు పంచడం జరుగుతుంది. అయితే ఆ మైనారిటీస్ పండుగలప్పుడు వాళ్ళకు పంచేది పోయి ఈ హిందువుల పండుగప్పుడు పంచడానికి కారణం ఏంటిదని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. రాబో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎన్నికలు ఎత్తుకడగ ఎన్నికల రాజకీయం కోసం మాత్రం చేసిన ప్రక్రియ మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళ పండుగప్పుడు వాళ్ళకు పెట్టారు, హిందువుల పండుగప్పుడు ఇండియాకి ఇయ్యక ఇద్దరికి కలిపి ఇవ్వాల్సిన ఉద్దేశం ఎందుకో మాకు అర్థం కాని పరిస్థితి ఇది. వాస్తవంగా వాళ్ళకు పూర్తిగా వాళ్ళ మహిళలు కూడా చెప్తుండ్రు పూర్తిగా నాశనకమైనటువంటి చీరలు ఇస్తున్నా చెప్పి చెప్పడం జరిగింది. వారికి లైన్లో పోయి క్యూలు కట్టడం అంట, ఒకరోజు కైకిలిపోయినట్టయితే 400 రూపాయలు ఖర్చు వచ్చే కూలీలు, ఇవాళ మీరు ఇచ్చే 150 రూపాయల చీర కోసం క్యూలైన నిలవడం వల్ల మహిళలను కించపరచడం కాదా అని చెప్పని టీఆర్ఎస్ నాయకులను కానీ ప్రభుత్వం కానీ అడుగుతున్నాం. మహిళలు ఎప్పుడు కూడా చీరలు కావాలని కోరుకోలేదు, మహిళలు కావాలన్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని నింపుకోవాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా విరుద్ధంగా ఉన్నాయి. మహిళలు శ్రీకాకుళం వచ్చారన్న వ్యక్తి అగ్నికి ఆగితే సందర్భం చీరలు మంచిమని కాలే ఆయన. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి ఇచ్చమని చెప్పని, బడుగు బలహీన వర్గాల వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆదరణ కావాలని చెప్పి అన్నటువంటి ఆగుదైనటువంటి వ్యక్తి శ్రీకాకుళం వచ్చారు అంటే ఆశయాలు ఎండిపోయినాయని చెప్పని మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కార్యకర్తలు కానీ అడుగుతున్నాం. అదేవిధంగా మేము అడుగుతున్నాం టీఆర్ఎస్ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోదరి సోదరి మనం అందరూ మేము చెప్తున్నాం, అమ్మా మీరు చీరల గురించి మీరు ఆశపడకండి, ఈ 150 రూపాయల చీర గురించి మీరు ఆశపడకండి. ఎలక్షన్లో కూడా మనకు ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే దళితుల సీఎం అని చెప్పిందో అవి నిలదీద్దామా. మీరు పార్టీ జెండా మోసడం కాదు, మాకు ఏమైతే హామీ ఇచ్చిందో దళితులకు ముఖ్యమంత్రి అని చెప్పని 3 ఎకరాల భూమి అని చెప్పని చెప్పిందో దీనిపైన మీరు ఖచ్చితంగా నిలదీయవలసిన అవసరం ఉంది. ఎక్కడో ఒక అధికారికి మేము పోతాం మాకు తొందర చీరలు ఇవ్వండి అని చెప్పారంటే ఏలేలే మీరు లైన్ ఉండవలసిందే, మీరు ఉండవలసిందే, మీరు ఇట్లా ఇట్లా మరలబడ్డట్టయితే మొన్న రైగల్లో కూడా ఒక మహిళ పైన కేసులు పెట్టినా మీ మీద కూడా పెడతామని చెప్పడం జరిగిందట ఒక అధికారి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మహిళలు ఎవరైనా సరే బెదిరించినా కానీ కించపరిచినా నూకుండేది లేదు. మహిళా సోదరి మనలో మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తిగా రక్షణ ఉన్నాం మేము. వాళ్ళకు ఖచ్చితంగా ఎలాంటి సాధక బాధ్యత మనకు ఖర్చు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే మనకు హామీలు ఇచ్చిందో మీ పార్టీ నాయకులు మీరు ఖండించాలి, మీ పార్టీ నాయకులు మీరు నిలయవలసిన అవసరం ఉంది. అమ్మాయి చీరలద్దు మాకు 3 ఎకరాల భూమి ఏది, అమ్మ మాకు ఈ చీరలద్దు మా ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారు, అమ్మ మాకు ఇద్దా ఉన్నటువంటి ఏదైతే సీఎం బాధ్యత ఉందో అది ఎందుకు వేయలేదని చెప్పని అడుగున్నప్పుడు మీరు నిలయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి గ్రహించాలి, ఓటర్ మహేశ్వర అందరూ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని జగిత్యాల భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రతి ఒక్క మహిళకు మేము కోరుకుంటున్నాం. పాలన ఏ విధంగా ఉందంటే అసౌద్దీన్ ఓవైసీ ఓవైసీ ఏదైతే స్టీరింగ్ మీద ఆత్మీయ అని చెప్పిందో ఆ విధంగానే కేసీఆర్ పాలన నడుస్తుంది. ఈరోజు నిజాం పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దాలని మరి కేసీఆర్ యొక్క బతుకమ్మ సీరలు పాలన జరుగుతుంది. ఈరోజు మరి మైనార్టీ సోదరిమణులు మరి రంజాన్ రోజు వారు పండగ చేసుకుంటారు, ఆ రోజు వారికి సీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. క్రిస్మస్ రోజు మరి క్రిస్టియన్ వాళ్ళు పండగ చేసుకోవడం జరుగుతుంది, మరి హిందువులు దసరా రోజు బతుకమ్మ పండుగ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది, మరి మనం చూసినట్టయితే మరి బతుకమ్మ పండుగ వచ్చినప్పుడేమో మరి మైనార్టీలకు ఇస్తాం, క్రిస్టియన్లకు ఇస్తాం, హిందువులకు ఇస్తాం, మరి మైనార్టీల పండుగ వచ్చినప్పుడు ఓన్లీ మైనార్టీలకే ఇస్తాం, మరి క్రిస్టియన్ల పండుగ వచ్చినప్పుడు ఓన్లీ క్రిస్టియన్లకే ఇస్తాం. మరి ఈరోజు మరి నువ్వు చెప్పే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, విభజించి పాలించినట్టు లేదా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పిన నువ్వు మరి ఈరోజు బతుకమ్మ సీరల పేరు మీద నువ్వు ఎట్లా చేస్తావయ్యా కేసీఆర్? నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఈరోజు మరి నువ్వు చేసే పండగ ఏది బతుకమ్మ పేరు, మరి హిందువుల పండుగ కాదా? మరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తామని చెప్తావు? మరి వైట్ రేషన్ కార్డు ఇస్తామన్నప్పుడు బతుకమ్మ పేరు పెట్టకును, నువ్వు ఏదైతే నువ్వు ఓటు ప్రాంత రాజకీయం చేస్తున్నావు ఆ విధంగానే వేసుకో బతుకమ్మ సీరలు అని చెప్పి కలెక్టర్లు జేసీలు ఎంఆర్ఓలు ఎండిఓలు మొత్తం ఎక్కడ బతుకమ్మ సీరలు, పంచాయత్ సెక్రటరీ కానీ ఏ విలేజ్ లో ఎంతమంది వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నావు ఇప్పటికి కూడా నువ్వు స్పందించినవా? లేదు. ఇప్పటికి ప్రజల సొమ్ము కాదు అది, అది ఎవరు ఎక్కడికి నడుస్తుంది? ఆలోచన లేని ప్రభుత్వం నడుస్తుంది. కనుక కేసీఆర్ పతనం మోపైంది. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే పబ్లిక్ అవసరం ఉందో అది చేయకుండా
ఓటు బ్యాంక్ రాజకీయం చేసి ఇక్కడ హిందువుల మనోభావాన్ని పరిచే విధంగా వేస్తుంది కనుక కేసీఆర్ సరి అయిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరుతుంది. తెలంగాణ ప్రభుత్వం మరి మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ గారు మరి సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రత్యేకంగా స్పెషల్గా మేము చీరల కొరకు వాళ్ళను నియమించడం జరిగింది. చీరలు నియమించి మరి బతుకమ్మ పండుగకు ఇస్తామని చెప్పి మరి ప్రగల్భాలు చెప్పే కేటీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ మొత్తం వచ్చిన పోలీసు ఒక సిరిసిల్లనే వచ్చిన దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కేటీఆర్ గారు. మరి ఈరోజు మరి ఒక సిరిసిల్లకే ఇచ్చి మరి మిగతా జిల్లాలో ఒక సిద్దిపేట మరి బావా బామ్మాడిది మరి గజ్వేల్ వత్తండి మరి మీ ఒక 3 జిల్లాలేనా మరి 31 జిల్లాలక అన్నది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి పేరొక్కటి సిరిసిల్ల చేనేతలకు మరి మేము ఉపాధి ఇప్పిస్తున్నాం అని చెప్పి చెప్పి మరి ఇప్పుడు సూరత్ నుండి గుజరాత్ నుండి చీరలు లబ్ధి చేకూరే విధంగా మీకు లాభం చేకూరే విధంగా 100 రూపాయలు 120 రూపాయలకు ఒక చీర తెప్పించి తెలంగాణ ఆడపడుచులకు అగౌరవపరుస్తూ మీరు చీరలు పంపించాలనుకుంటుంది. మరి చేనేత వాళ్ళ చేత నేర్పింపబడిన చీరలు కూడా ఎక్కడ కూడా పంపించేయడం జరుగుతుంది. ఓన్లీ సిరిసిల్ల గజ్వేల్ సిద్దిపేట ఈ 3 జిల్లాలకు తప్ప ఎక్కడ కూడా పంపించేస్తలేదు. తెలంగాణ ఆడపడుచులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నిరాదరించాల్సిన అవసరం కూడా ఉందని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తుంది.